భారతదేశానికి కెనడా దేశానికి మధ్య ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం నెలకొన్నది ఈ వివాదానికి కారణం ఏంటి ఇది ఎక్కడ దాకపోయింది అంటే చివరికి భారతదేశంలో ఉన్న ఆరుగురు కెనడా దౌత్యవేత్తల్ని భారత్ బహిష్కరించింది పంతొమ్మిదవ తారీఖు అలా ఈ దేశాన్ని వదిలిపోవాలని భారత్ హుకుం జారీ చేసింది భారతదేశమే కాదు అటు కెనడా కూడా తీవ్రంగా స్పందించింది కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలు ఉన్నారో వాళ్ళని కూడా పెద్ద ఎత్తున మన దేశానికి తరలి వెళ్ళాలని కూడా అక్కడ తీర్మానం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఈ చర్యలతోటి ఇప్పుడు కెనడా భారత్ మధ్య వైరం అనేది ఒక తీవ్ర స్థాయికి చేరుకున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది అసలు ఎందుకు కెనడాకి భారతదేశానికి మధ్య ఈ వైరం వచ్చింది ఎక్కడ ప్రారంభమైంది దీని వెనక ఎవరున్నారు ఈ రెండు దేశాల మధ్య ఈ వివాదం వస్తే ఎవరికి లాభం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలో ఉంది అయితే ఈ వివాదానికి ప్రధానమైన కారణం నిజ్జర్ అనే ఒక వ్యక్తి అసలు ఎవరి నిజ్జర్ హార్దీప్ సింగ్ నిజ్జర్ గురించే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య వివాదం స్టార్ట్ అయింది అయితే ఈ నిజ్జర్ మీదనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయింది అటు కెనడా ప్రభుత్వం నిజ్జనికి అనుకూలంగా ఉంది ఇటు భారతదేశం నిర్జర్కి వ్యతిరేకంగా ఉంది ఎవరి నిర్జర్ అసలు ఏంటి ఈ రెండు దేశాలకి ఆయనకి సంబంధం అనేది ఒకసారి మనం చూడాలి ఈ నిర్జర్ అనేటైన హార్దీప్ సింగ్ నిజ్జర్ అనేటాయినా పంతొమ్మిది వందల తొంభై ఏడులో మన భారతదేశం నుంచి వదిలి కెనడాకి వెళ్ళి స్థిరపడటం జరిగింది అక్కడ పౌరసత్వం కూడా రావటం జరిగింది అయితే భారతదేశంలో పంజాబీలకు సంబంధించిన ఖలిస్తాన్ ఉద్యమం ఏతుందో అంటే ప్రత్యేక దేశం కావాలని జరిగిన ఉద్యమానికి సంబంధించి దాని భావాజాలానికి ఈయన ఆకర్షితుడు కావటం జరిగింది కెనడాలో పౌరసత్వం ఉంటూ కెనడాలో నివాసం ఉంటూ భారతదేశానికి సంబంధించి లేదా ఖలిస్తాన్ ఉద్యమానికి ఈయన సపోర్ట్ చేస్తున్నా అని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి అయితే దీని మీద కెనడా ప్రభుత్వం మాత్రం తీవ్రంగా స్పందించలేదు నిజ్జరకు అనుకూలంగానే అక్కడ ప్రభుత్వం ఉంది అయితే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అయితే నిజ్జర్ని సంబంధించి రెండు వేల ఇరవైలో భారతదేశ ప్రభుత్వం ఉపా చట్టం కింద ఈయన్ని ఉగ్రవాదిగా ప్రకటించడం జరిగింది అంటే కెనడాలో నివసిస్తున్న ఎవరైతే పౌరుడు ఉన్నాడో అతని మీద ఈ రకమైన ఉగ్రవాద చర్యల మీద పాల్పడటం కేసులు నమోదు చేయడాన్ని అప్పటి కెనడా ప్రభుత్వం తీవ్రంగా విమర్శ చేసింది అయితే ఈ వివాదానికి ముందు నుంచి కూడా కెనడాకి భారతదేశానికి మధ్య పంజాబు సిక్కుల విషయంలో పెద్ద ఎత్తున అంశాలు విభేదాలు ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఎందుకు ఈ రెండు దేశాల మధ్య సిక్కులే వివాదంగా మారని చూసినప్పుడు భారతదేశంలో పంజాబ్ తర్వాత అత్యధిక సిక్కులు నివసించే ప్రాంతంగా కెనడా ఉంది అక్కడ ఏడు లక్షల డెబ్బై వేల మందికి పైగా కెనడాలో సిక్కుల సంబంధించిన సముదాయం నివసిస్తూ ఉంది ఒకళ్ళు వాళ్ళు కెనడా పౌరులుగా అక్కడ స్థిరపడిపోయారు వాస్తవంగా మాట్లాడాలంటే కెనడా జనాభాలో రెండు శాతానికి పైగా సిక్కుల జనాభా అక్కడ ఉంది సో అక్కడున్న రాజకీయ నేపథ్యం రీత్యా సిక్కులు మన దేశంలో కలిస్తాన్ని సపోర్ట్ చేస్తున్న వాతావరణం కూడా రెండు దేశాల మధ్య పెద్ద ఎత్తున కొన్ని వివాదాలకు ప్రారంభమైంది అయితే ఇప్పుడే కాదు ఈ వివాదం ఇది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఒకసారి మనం చూసుకుంటే ఈ ఎవరైతే కెనడా ప్రధాని టూ ట్రూడో ఉన్నాడో ఈ ట్రూడో కెనడా ప్రధానిగా అయిన తర్వాత భారతదేశానికి కెనడాకి మధ్య కొంత విభేదాలు ఎక్కువైన మాట వాస్తవం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కెనడా ప్రధాని ట్రూడో మన దేశానికి పర్యటనకు రావటం జరిగింది పర్యటనకు వచ్చిన సందర్భంలో అక్కడి నుంచి అతిథులుగా ఎవరైతే ఉన్న దాంట్లో కొన్ని లీస్టులు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది సో వాళ్ళు భారతదేశ పర్యటనకు వచ్చేటప్పుడు ఈ కెనడా ప్రధాన్ని కలుసుకునే లీస్ట్లో ఒక వ్యక్తి పేరు చేర్చడం అప్పుడు వివాదంగా మారింది అత్వల్ అనేట ఆయన్ని అతిథి లీస్ట్లో అప్పుడు కెనడా గవర్నమెంట్ చేసింది ఈ అత్వలనేట ఆయన భారతదేశ పర్యటనకు వచ్చిన కెనడా ఎవరైతే ప్రధాని ఉన్నాడో ఆయన కలుసుకోవటం జరిగింది ఆయన ఢిల్లీలో వాళ్ళ ఫ్యామిలీతోటి ఫోటోలు దిగటం కూడా పెద్ద వివాదం అప్పుడు అయింది వాస్తవంగా ఈ అత్వల్ అనేట కూడా కలిస్తాన్ ఉద్యమానికి సపోర్టర్గా ఉన్నాడు అనేది ఒక ఆరోపణ కూడా ఉన్న పరిస్థితుంది సో భారతదేశంలోకి కెనడా ప్రధాని వచ్చి ఖలిస్తాన్ ఉద్యమం తోటి ఫోటో దిగటం అనేది అప్పుడు ఆ దేశంలో పెద్ద వివాదమైంది దాని తర్వాత అది భారతదేశానికి ప్లస్ కెనడాకి మధ్య కొంత గొడవకు కూడా కారణమైన పరిస్థితుంది అక్కడి నుంచి మొదలు పెడితే రెండు వేల పద్దెనిమిది నుంచి తర్వాత జీ ట్వంటీ సమ్మిట్ జరిగినప్పుడు కూడా భారత ప్రధానికి తర్వాత కెనడా ప్రధానికి మధ్య మంచి సంభాషణలు కూడా జరిగిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే దీంట్లో ఉన్న వాస్తవాలు ఏంటని చూసినప్పుడు ఎందుకు వివాదం ఇంతగా ఇది పెరిగిందంటే రెండు వేల ఇరవై మూడు జూన్ రెండో తారీఖున ఈ నిజ్జర్ హత్య జరిగింది ఇది కెనడాలో జరిగింది నిజ్జర్ హత్య కెనడాలో నిజ్జర్ హత్యకి ఆరుగురు ఉగ్రవాదులు పేరుతోటి వచ్చి ఆయన బయట సిక్కు దేవాలయం బయట ఆయన కాల్చి చంపారు అయితే ఉగ్రవాదిని కాల్చి చంపితే భారతదేశం సంతోషపడింది కానీ కెనడా మాత్రం తీవ్రంగా రియాక్ట్ అయింది ఈ నిజ్జర్ని ఎవరు చంపారు అనేది వాళ్ళొక విచారణ చేశారు ఆ విచారణ చేసిన సందర్భంలో కెనడా ప్రభుత్వానికి కొన్ని నిజాలు తెలిసినాయి ఆ నిజాలు ఏంటని చూసినప్పుడు భారతదేశానికి సంబంధించిన హై కమిషనర్ అంటే దౌత్యవేత్త ఉన్నారో సంజయ్ కుమార్ వర్మ ఈయన ఈయన నేతృత్వంలోనే ఈ నిజ్జర్ అనే వ్యక్తి యొక్క హత్య జరిగింది అనేది కెనడా ప్రభుత్వం ఆరోపణ అంటే నిజాన్ని చంపటం వెనక భారతదేశ దౌత్యవేత్తల యొక్క హస్తం ఉంది మేము విచారణలో కూడా తేల్చాము వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటే భారత సీక్రెట్ల ఏజెంట్ల ఇన్వాల్వ్ తోటే ఈ నిజ హత్య జరిగింది అనేది కెనడా ప్రభుత్వం ధృవీకరించింది అక్టోబర్ పదమూడు అంటే ఈ సంవత్సరం అక్టోబర్ పదమూడో తారీఖున ఆయన విచారణ చేయాలని కూడా భారతదేశ విదేశాంగ శాఖకు ఒక లెటర్ కూడా కెనడా ప్రభుత్వం పెట్టింది సో దీంతో వివాదం ఇంకెక్కువైంది అసలు నిజంగా నిజ హత్య చేసిన దాంట్లో సంజయ్ కుమార్ ఉన్నడా లేదా అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడానికి రెండు దేశాల పరస్పర శాంతి నెలకొనాలి అంటే నిజాలు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది అయితే ఈ నిజాన్ని చూసే విధానంలో రెండు దేశాలకి రెండు వైపుల నుంచి వాళ్ళ వ్యూస్ వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా కెనడా చూస్తుంది ఏంటంటే సిక్కు సంబంధించిన ఉద్యమ నేత ఆయన ఆయన మా దేశంలో ఉన్నాడు ఆయన ఎక్కడ భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడలేదు మా దేశ పౌరుణ్ణి కావాలని ఇక్కడ దౌత్యవేత్తలు అసలు వాస్తవంగా దౌత్యవేత్తల పని ఏంటంటే రెండు దేశాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి దౌత్యవేత్తలు పనిచేయాలి తప్ప రెండు దేశాల మధ్య గొడవకి వివాదాలకి కారణమయ్యే రకంగా అక్కడ కెనడియానికి సంబంధించిన వ్యక్తిని చంపటం అనేది కెనడా ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతుంది కాబట్టి ఆయన్ని వాళ్ళ దేశానికి సంబంధించిన ప్రముఖమైన వ్యక్తిగా చూస్తూ ఉంటే నిజ్జర్ని మాత్రం భారతదేశం కలిస్తాను ఉద్యమ నేతగా ఒక ఉగ్రవాదిగా చూడటం అనేది ఇప్పుడు రెండు దేశాల మధ్య ఒక వివాదం అయింది అయితే ఆయన ప్రత్యక్షంగా నిజర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రత్యక్షంగా భారతదేశంలో ఈయన హత్యలు చేసిన సంఘటనలు కానీ లేదు ఇక్కడొచ్చి ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ సంఘటనలు కానీ ఎక్కడా ప్రభుత్వం బయటపెట్టలేదు కానీ సంజయ్ కుమార్ విషయంలో నిర్జాన్ని చంపిడి అంటానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయనేది కూడా డైరెక్ట్ కెనడా ప్రభుత్వం చెప్తుంది ఆ ఆధారాలు భారతదేశ ప్రభుత్వానికి కూడా మేము ఇచ్చాము అయినా కానీ భారతదేశ ప్రభుత్వం విచారణకు అంగీకరించలేదు వాస్తవంగా నిజంగానే ఏ తప్పు సంజయ్ కుమార్ చేయకపోతే విచారణ చేస్తే అప్పుడు నిజాలు తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా భారతదేశం అంగీకరించట్లేదు భారతదేశం ఖలిస్తాన్ శత్రువుగా నిజాన్ని గుర్తించింది కాబట్టి చంపటంలో భారతదేశ దౌత్యవేదల అస్తం ఉంది కాబట్టి భారతదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనే ఒక తీవ్రమైన విమర్శలు కూడా ఇక్కడ చేయటం జరిగింది ఏదేమైనా చూసినప్పుడు రెండు దేశాల మధ్య వివాదానికి ఒక ఉగ్రవాది ఆ నిజరు ఒక ప్రధాన కారణంగా కావటం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే దీటన్నిటి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి ఎప్పుడైనా వివాదాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగాలి కెనడాలో ఉన్న సిక్కు పౌరులకు సంబంధించి కానీ కెనడాలో భారతదేశ పౌరులు కూడా చాలామంది నివసిస్తున్నారు కాబట్టి నిజ నిజాలు ఏంటి తెలుసుకోవాలి ఒకళ్ళు నిజంగానే సంజయ్ కుమార్ గింట ఆయన్ని చంపడంలో లేదు కెనడా ప్రభుత్వం ఇంకొక వ్యక్తిని చంపడానికి కూడా ప్లాన్ చేశారనే అభియోగాలు కూడా కెనడా మోపుతున్నప్పుడు భారతదేశం కూడా విచారణకు అంగీకరించి వాస్తవాల్ని నెగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది ఒకళ్ళు నిజంగానే తప్పు ఎవరు చేసినా కానీ వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది ఆ వైపు భారతదేశం ఆలోచించకుండా ఈ దౌత్యవేత్తల్ని బహిష్కరించడం అటు కెనడా బహిష్కరించడం ఈ రెండు దేశాల మధ్య వివాదంగా మారి చివరికి ఈ రెండు దేశాలు నష్టపోయే పరిస్థితికి వస్తాయి తప్ప ఇవి దేశాలకు ఎటువంటి లాభం ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఆ వైపు భారతదేశం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అయితే వివాదం వచ్చినప్పుడు భారతదేశంలో అఖిలపక్ష పార్టీలను పిలిచి ఈ వివాదాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి చర్చించాల్సిన బదులు ఒక దుందుడుకు చర్యలు తీసుకోవటం వల్ల మన దేశం తీవ్రంగా నష్టపోయే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి రెండు దేశాల మధ్య వివాదానికి ఒక వ్యక్తి చావు అనేది ఇప్పుడు కారణమైంది అనేది ఇది మనకి స్పష్టంగా అర్థమవుతావు